వరంగల్లో అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ నుండి నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో జోరుగా చేరికలు సాగుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ప్రజలను ఆలోచనలకు గురిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలోపేతానికి ఇది నిదర్శనమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ నుండి సుమారు 100 మంది టీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీ డివిజన్ అధ్యక్షులు నల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చగా మహిళా సంఘాలను పట్టించుకోకపోవడం టీఆర్ఎస్ నాయకుల ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరినారని చెప్పారు. నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గుంటి స్వప్న, ఆరుకొండ సునీల్ భార్గవ్, నలుబోల అజయ్, ఆర్ అనసూయ, కే లీల, కే ప్రమీల, ఎం ఉమాదేవి, గుంటి లక్ష్మి, పోలేపల్లి లక్ష్మి, పటిపాల వాలరష్మి, గుంటి రజిత, అనిశెట్టి స్వర్ణలత, సీత అన్న, కే రాణి, కే రజిత, ఎం స్వరూప, ఎం మల్లమ్మ తదితరులు ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మరియు ఏవైతే స్కీమ్స్ పెట్టిందో రేషన్ షాపులలో గతంలో ఇచ్చిన 11 సరుకులలో 10 సరుకులు తీసివేయటం, ఇవ్వకపోవటం, ఫీజు ఇవ్వబడినటువంటి బిల్లులు చెల్లించకపోవటం, ఆరోగ్యశ్రీ దాని పరిమితిని తగ్గించడం, ఇవన్నీ చూసి బడుగు బలహీన వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మీద విరక్తి చెంది